నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, మరింత బాగుండాలని కోరుకుంటూ మొన్న వీడియోలో చెప్పాను కదా, మా ఫ్రెండ్స్ అందరితో నేను మోపిదేవి, చిలకలపూడి అన్ని కూడా చూడడానికి వెళ్ళాను, తుఫాన్లో చిక్కుకుని వెనక్కి వచ్చేసాము అని చెప్పి. ఆ దానిలో భాగంగా ఈ రోజున చిలకలపూడి లోని పాండురంగస్వామి దేవాలయానికి మేము వెళ్ళాము. అది చూపించడానికి మీకు ముందుకు వచ్చానన్నమాట. అయితే మేము బందర్లోకి, అదే మచిలీపట్నంలోకి అడుగు పెట్టగానే, అదే మా బస్సు అడుగు పెట్టగానే, మచిలీపట్నంలో ఉందా సముద్రం, మచిలీపట్నం పక్కన ఉందా అన్నట్లుగా అలలన్నీ నిండిపోయి ఎంత ఎత్తులో నీళ్లు ప్రవహిస్తున్నాయంటే అంత ఇదిగా అండి, కొద్దిగా నిజం చెప్పాలంటే భయం వేసింది. మేము అదే రూట్లో మోపిదేవి వెళ్ళాలి కాబట్టి మేము మచిలీపట్నంలో అడుగు పెట్టవలసి వచ్చిందనమాట. సో ఈ బిట్టప్ప మేము ఇంకెక్కడా కూడా మేము ఫేస్ చేయలేదన్నమాట ఫ్లడ్స్ని మేము. అయితే ఇలాగ వచ్చాం కదా, కొద్దిగా ముందుకి వెళ్ళిపోతే అటువైపు తిప్పితే పెద్ద నీళ్ళు లేవు అన్నారు డ్రైవరు. సో మేము అలాగా మెయిన్ రోడ్లోంచి కొంచెం అట్లా వెళ్ళి చిలకలపూడి వెళ్ళామన్నమాట. గుళ్ళోకి వెళుతూ ఉన్నామండి, కొద్దిగా ముందు నీళ్ళు లేవు, ఏమి లేదు అనుకున్నాము. వర్షం బోర్న కురిసే వర్షం వల్ల కొద్దిగా చినుకులు, పెద్ద పెద్ద చినుకులతో ఉంది. అంటే మేము దిగి గుడిలోకి ఎంటర్ అవడానికి స్వామివారి అనుగ్రహం అయింది అన్నట్లుగా జడివాన ఆగి పెద్ద చినుకులతో ఉంది. కొద్దిగా పర్వాలేదనిపించి మేము లోపలికి వెళ్ళాం. ఇది మా తాతయ్య గారి ఊరు, అంటే మా నాన్నగారి నాన్నగారి ఊరు. ఇక్కడ మా నాన్నగారికి వాళ్ళ నానమ్మ గారితో పాటు చేపట్టుకుని ఈ గుడికి వచ్చిన సందర్భాలు నాకు చెప్తూ ఉండేవాళ్ళనమాట. మా నాన్నగారికి వాళ్ళ నానమ్మ గారితో వచ్చారు కాబట్టి ఆ చిన్నతనంలో పాండురంగస్వామి గుడి చుట్టూ తిరిగినవి ఇవన్నీ చెప్తుండేవాళ్ళు. ఒకసారి నన్ను కూడా తీసుకెళ్లారు. అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి, అంతే కదా గుడి డెవలప్ అవుతూ ఉంటుంది అలా అనమాట. ఆవరణ ఇవన్నీ కూడా మార్పులు వచ్చాయి, రథం వచ్చింది ఇలా అనమాట. కానీ గుడి ఆవరణలో కడుగు పెట్టాక చాలా నీళ్లతో నిండిపోయింది అనమాట. అక్కడ చేపలు కూడా ఉన్నాయి, పిల్లలు చూడండి చేపలతో ఆడుకుంటున్నారు. ఏ చేపలు అలా సరదాగా అందరం నవ్వుకుంటూ లోపలికి వెళ్ళాం అన్నమాట. ఆలయ ప్రాంగణం చాలా విశాలమైందండి, అంతా తిరిగి చూడడానికి చూపించడానికి ఈసారి దేవుని అనుగ్రహం లేదు, కానీ దైవ దర్శనాన్ని మాత్రం ఆయన అనుగ్రహించేశాడు, అది మాత్రం చాలా ప్రౌడ్గా చెప్తున్నాను. అయితే ఈ దేవాలయం చుట్టూ 108 దేవాలయాలు ఉంటాయన్నమాట. ఈ దేవాలయాన్ని భక్త నరసింహ అనే ఆయన స్థాపించారు. అంటే భక్తుడి కోసం స్వామి స్వయంభూగా వెలిసిన క్షేత్రాలు చాలా చూశాం కదా, అంతే కదండి. భగవంతుడు వచ్చారంటేనే భక్తుడి కోసం తప్ప ఆయనకి ఏం పని చెప్పండి? మనానికి అవ్యాజమైన ప్రేమను అందించడానికే ఆయన భక్తుల కోసం ఇక్కడికి వస్తారు. నెపంగా ఒక్క భక్తుడిని చూపిస్తాడనమాట, కానీ ఆ భక్తుడు కూడా చాలా ఉన్నత స్థితిలో ఉంటాడు, మనకు ఆదర్శవంతమైన స్థితిలో ఉండే భక్తుడు నెపంగా ఆయనకి ఇక్కడికి వస్తారు కదా, అలాంటి భక్తుల్లో భక్త నరసింహం అని ఆయన ఇక్కడ పాండురంగ స్వామి రావడానికి మనకి ఉదాహరణ అనమాట. ఇక్కడ నేను ఏదో చెప్తున్నాను వినేయండి. ఇది మా నాన్నగారు. సో మా తాతయ్య గారు వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఎక్కువ వస్తుండేవాళ్ళు. పాండురంగ స్వామి గుడి అంటే మా నాన్నగారి నానమ్మ గారికి చాలా ఇష్టం అంట, మా ఫాదర్కి చాలా ఇష్టం ప్లేస్. ఆ భక్త నరసింహ ఆయన ఆయన విశాఖపట్నం జిల్లా బొబ్బిల దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపట్టారన్నమాట. స్థల పురాణం ఇక్కడ రాసిందనమాట. అయితే ఆయన వ్యాపార నిమిత్తం వచ్చారు చూడండి, భార్యా సమేతమైన భక్త నరసింహ అనమాట. అక్కడ అప్పుడులో యజ్ఞం చేసినప్పటి ఫోటో ఇది. అయితే ఆయన ఇక్కడికి వచ్చి వ్యాపార నిమిత్తం వచ్చిన క్రమంగా ఆయన భక్తిలోకి దిగిపోయారట. పైగా పాండురంగస్వామి అంటే ఇష్టం పెంచుకున్నారనమాట. ఆయన గురువుగారి ప్రోద్బలంతో పాండురంగస్వామి అంటే పండరీపురంలో ఉన్న శిలను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాలనుకున్నారు. కానీ భగవంతుడు కళ్ళలో కనపడి నేను పలానా కార్తీక శుద్ధ ఏకాదశి ఉదయం 10 నేనే వస్తాను అని చెప్పారట. భక్తుడికి భగవంతుడి మీద అవ్యాజమైన నమ్మకం కదండి. అంటే అలాంటి భక్తులు ఉంటారు,
కళ్ళలో కనబడి చెప్తే నిజంగా నా కోసం భక్తుడు భగవంతుడు తప్పకుండా వస్తాడు అని నమ్మి ఆయన ఇక్కడ గుడిని నిర్మించారట. అప్పట్లో బ్రిటిష్ కాలం నాడనమాట. ఆ గుడి చూసి మిగతా వాళ్ళందరికీ ప్రచారం చేశారు, ఊరూరా తిరిగి ప్రచారం చేశారట ఆయన, ఇక్కడ భగవంతుడు వస్తాడు మీరు రండి ఆలయం కట్టాను అని. దానికి నమ్మేవాళ్ళు ఉంటారు నమ్మకపోయి ఉంటారు కదా, ప్రభుత్వం నమ్మలేదు. గర్భగుడికి తాళం వేసిందట. అయితే 10:30 అవుతుండేసరికి ఆ టైం అయ్యేసరికి ఆయనకి చాలా కంగారు వచ్చి ఇక్కడ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తే ఆయన అన్నారట, నీకెందుకు నరసింహ పాండంగస్వామి రాకపోతే నేను పండరీపురాన్ని ఇక్కడ తీసుకొస్తానన్నారట. అంత అభయం ఇచ్చా అభయాంజనేయస్వామి కదా ఆయన, ఆయన అభయం ఇచ్చారట. 10:30 కల్లా గర్భగుడిలో వెలుగులతో నిండిపోయి స్వామి అందరికీ దర్శనమిచ్చారట. ఇదిగోండి అక్కడే సహస్ర లింగాలు ఉంటాయన్నమాట, మధ్యలో మెయిన్ లింగం ఉంటుంది, చుట్టూ సహస్ర లింగాలు ఉంటాయన్నమాట. చుట్టూ 108 దేవాలయాలు ఉన్నాయండి. ఇక్కడ సిద్ధేశ్వర స్వామి అని ఒక మహాపురుషుడి జీవ సమాధి కూడా ఉందట. అవన్నీ మీకు చూపించలేకపోయాను, ఇవన్నీ నేను విన్నవి ఉన్నాయి కాబట్టి మీకు చెప్తున్నాను అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చూసారా, ఆ భక్తుడి నెపంతో ఈరోజుకి కూడా భగవంతుడు మనందరినీ అనుగ్రహించడానికి ఇక్కడ కొలువై ఉన్నాడండి. అపర పండరీపురం అన్నమాట, కీర పండరి అంటారు దీన్ని. అచ్చు పండరీపురం లాగానే గర్భగుడిలోకి వెళ్ళి మన తలని ఆయన పాదాలు కాంచి మరి మొక్కుకునే భాగ్యం మనకి స్వామి మనకి ఇస్తున్నారన్నమాట. మనం ఎంత అదృష్టవంతులు అండి. స్వామివారి అనుగ్రహం మీ అందరి మీద మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ రూపంలో నాకు తెలియచెప్పండి. మరొక్కసారి నేను వెళ్ళినప్పుడు మరిన్ని విశేషాలు తెలుసుకున్నప్పుడు మీకు తప్పకుండా పంచుకుంటానే. అందాక మరి ఉండనా, నమస్తే.